దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. నేను 2020 నవంబర్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఇన్ఛార్జిగా బాధ్యతలు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు దర్శి నియోజకవర్గంలోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేదానికోసం దర్శి నియోజకవర్గంలో పనిచేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా మంత్రులు, యువతకు వివిధ హోదాలలో ఉన్నటువంటి పార్టీ పదవుల్లో ఉన్న ముఖ్య నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నేను చేసిన ఈ కొద్ది కాలంలో నాకు సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నేను చిన్నవాడినైనా కూడా నన్ను ఎంతో ప్రేమగా, దగ్గరవాడిగా ఆదరించి, అభిమానించి నన్ను ఆశీర్వదించినందుకు నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ప్రస్తుతం మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను, మొన్న ప్రకాశం జిల్లాలో జరిగిన మహానాడు తర్వాత కొన్ని కొన్ని పరిణామాలు జరిగినాయి. కొంతమంది ఆశావాహులు దర్శి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపటం, నన్ను అధిష్టానం పిలిచినా పిలవకపోయినా నేనే దాని గురించి ఒకసారి ప్రస్తావిస్తామని వెళ్ళాను. అక్కడ పరిస్థితి, నేను ఇంతకాలం చేసిన పనికి వాళ్ళకి నా మీద ఉన్న అభిప్రాయానికి ఎలాంటి పొంతన లేదు. నేను దీని గురించి ఎక్కువగా విమర్శనాత్మకంగా కానీ విడమర్చి కానీ మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ ఈ మాట్లాడే మాటల్లో మనం ఒకటి మాట్లాడితే ఇంకొకటి పోద్ది అని, పార్టీ శ్రేయస్సు, పార్టీ అధికారంలోకి రావటమే మనందరి ధ్యేయం, దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవటమే మనందరి ఆశయం కాబట్టి దీన్ని తప్పుగా భావించొద్దు. నా ఈ ప్రయాణంలో నేనేదన్నా పొరపాటు చేసి ఉంటే దయచేసి పెద్ద మనసుతో క్షమించండి, క్షమిస్తారని కూడా ఆశిస్తున్నాను. మరొకసారి తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు నారపశెట్టి పాపారావు గారు, పిచ్చి గారు లాంటి పెద్ద నాయకులు, మహిళా తల్లులు, దర్శి నియోజకవర్గంలో పంచాయతీలు పోటీ చేసిన అభ్యర్థులు, ఎంపీటీసీ పోటీ చేసిన అభ్యర్థులు, దర్శి మున్సిపాలిటీ గెలుపు కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఈ ఆదరణ, అభిమానం నా జన్మాంతం రుణపడి ఉంటాను. నేను ఎప్పటికీ మరువలేనిదని భావిస్తూ నా వైపు నుంచి ఏవైనా మరొకసారి చెప్తున్నా, తప్పులుంటే క్షమించండి, ఒప్పులుంటే దీవించండి అని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ నమస్కారం.